తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన 19వ వార్డు అభ్యర్థి కడలి సౌజన్య నాగు 248 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన వంతు పాత్రగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం అండి. నేను ముమ్మిడివరం నగర పంచాయతీ 19వ వార్డు తెలుగుదేశం అభ్యర్థినిగా కడలి సౌజన్య గారు కౌన్సిలర్గా పోటీ చేసి 248 ఓట్ల మెజారిటీతో గెలుపొందినామండి. అలాగే మన 19వ వార్డులో పెట్టవారిపేట బస్ స్టాండ్ దొమ్మిడివారిపాలెం మూడు ఏరియాలు ఉన్నాయండి. దీంట్లో ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని 248 ఓట్ల మెజారిటీతో గెలిపించి ఉన్నారండి. వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి రుణపడి ఉంటానని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నామండి. అలాగే ముఖ్యంగా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈవేళ ప్రజలందరూ కూడా చిన్న చిన్న సమస్యలు అవి మన దృష్టికి తీసుకొచ్చారండి. మెయిన్ ప్రధానంగా వాటర్ సమస్య అండి. వాటర్ పొల్యూట్ అయిపోవటం వల్ల అక్కడ చుట్టుపక్కల చెరువులు ఉండటం వల్ల వాటర్ లేకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందిగా ఉంటుందని గ్రామ ప్రజలు చెప్పారండి మాకు. అందువలన ముఖ్యంగా మున్సిపాలిటీ వారిని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ మున్సిపాలిటీ వాటరు వాళ్ళకి అందేలాగా కృషి చేస్తానని, అలాగే నెక్స్ట్ పెట్టవారిపేట నుండి అండి పెద్ద వంతున వరకు వెళ్ళే వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, ఆ రోడ్డుని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నామండి మేము.